తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ ఒక సంచలనం, మళ్ళీ ఒక ఉత్కంట, మళ్ళీ ఒక అలజడి, మళ్ళీ ఒక సంచలనం. ఇవన్నీ కూడా నిన్న రాత్రి చోటు చేసుకున్న సందర్భం కనిపిస్తోంది. ఏదైతే తెలంగాణ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నలుగురిని భారతీయ జనతా పార్టీ కొనుగోలు చేసేందుకు ఒక కొత్త రాజకీయానికి తెరలేపింది అనే ఆరోపణలు బయటికి రావడం, వీటన్నిటి కూడా ఇటు భారతీయ జనతా పార్టీ ఖండించడం చకచకా జరిగిపోయింది. అయితే మీడియాలో నలుగురు ఎమ్మెల్యేల పేర్లు కూడా బయటికి రావడం, ఇటు గువ్వల బాలరాజు, ఇటు పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలను 100 కోట్లకి కొనుగోలు చేసి మా మునుగోడు ఉప ఎన్నికలో ఫలితం రాబట్టాలని భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలు పూర్తి స్థాయిలో అవాస్తవమని కూడా భారతీయ జనతా పార్టీ కొట్టిపారేస్తోంది. ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారో, కిషన్ రెడ్డి అనుచరులు రామచంద్ర భారతి, సోమయాజులు, అట్లాగే దిలీప్, వీళ్ళందరూ కూడా కిషన్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితులు కాబట్టే వీళ్ళని కిషన్ రెడ్డి వెనకేసుకొస్తున్నారు, ప్రోత్సహించారు, ఇలాంటి కొనుగోలు బారసారాలకి ఆయన తెరలేపారు అని టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మొత్తానికి నిన్న ఏదైతే పోలీసులు ఇటు మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఆయన ఫామ్ హౌజ్లో పోలీసులు ప్రవేశించి ఏదైతే బేరసారాలకు సంబంధించిన వ్యూహాన్ని ఛేదించి అక్కడున్న 15 కోట్ల డబ్బును కూడా స్వాధీనం చేసుకున్న సందర్భం కనిపిస్తోంది. ఇక అదే మొయినాబాద్ అదే ఫామ్ హౌజ్ నుంచి ఈ 4 ఎమ్మెల్యేలు నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్కి చేరుకున్నారు, జరిగిన అంశాన్ని మొత్తం చెప్పారు. మరి ఇప్పుడు కూడా ఈ 4 ఎమ్మెల్యేలు ఇదే ప్రగతి భవన్లో ఉన్నారు, మంత్రి హరీష్ రావు కూడా ప్రగతి భవన్లో ఉన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు. ఇదే అంశం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చెప్తారు, ఆ తర్వాత ఈ 4 ఎమ్మెల్యేలు స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని పట్ల మంత్రి హరీష్ రావు కూడా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కూడా ఈరోజు సాయంత్రం వరకు తన స్పందన తెలియజేసే అవకాశం కనిపిస్తోంది. ఏంటి ఈ ట్రేడింగ్, ఈ హార్స్ ట్రేడింగ్ ఏంటి తెలంగాణలో, ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశం పట్ల కూడా ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ ఉంటుంది, దీని తర్వాత ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ప్రగతి భవన్ దగ్గర మాత్రం, ప్రగతి భవన్ లోపల కూడా ఉత్కంఠ పరిస్థితులు, ఇదే నిన్న జరిగిన అంశం పట్ల వాడి వేడి చర్చ కొనసాగుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది.